హై ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు వాతావరణంలో కాలుష్యం ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఈ సమస్యను తొలగించుకోవటానికి మనం ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించవచ్చు జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య తొలగించుకోవటానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది ఈ సమస్యలు రాగానే మనలో చాలామంది మార్కెట్కి వెళ్ళి రకరకాల ప్రొడక్ట్స్ కొని వాడేస్తూ ఉంటారు అలా వాడాల్సిన అవసరం లేదు ఒక బౌల్లో రెండు స్పూన్ల కలబంద జెల్ తీసుకోవాలి మార్కెట్లో దొరికే జెల్ అయినా పర్వాలేదు మన పెరడులో కలబంద మొక్కుంటే ఆ జెల్ అయినా పర్వాలేదు కలబందలో విటమిన్ ఏసి మరియు ఈ సమృద్ధిగా ఉండటం వలన కణాల పెరుగుదలకు మరియు జుట్టు మెరవటానికి సహాయపడుతుంది అలాగే విటమిన్ బి ట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది కలబందులో మనకు చాలా బాగా సహాయపడుతుంది జుట్టు పెరుగుదల ప్రోత్సహించటానికి ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలి కొబ్బరి నూనె జుట్టుకు తేమను అందించి జుట్టు చిట్లకుండా కాపాడుతుంది జుట్టు ప్రోటీన్ కోల్పోకుండా తేమగా ఉండటానికి సహాయపడుతుంది కొబ్బరి నూనె మనం ఆడించుకున్నదైతే బెటర్ కొబ్బరి నూనెలో ఉన్న లక్షణాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఇక ఆ తర్వాత రోజు వాటర్ ఒక స్పూన్ వేయాలి రోజు వాటర్ ఆస్ట్రిజెంట్గా పనిచేస్తుంది అదనంగా ఉన్న నూనె ఉత్పత్తి నిరోధిస్తుంది అలాగే చుండ్రు లేకుండా చేస్తుంది యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేసి తల మీద చకాకు వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పడవుగా పెరగటానికి ప్రోత్సహిస్తుంది ఇక ఆ తర్వాత మనం చివరగా విటమిన్ ఇ క్యాప్సిల్ వెయ్యాలి విటమిన్ ఇ క్యాప్సిల్ ఒకటి తీసుకుని దానిలో ఆయిల్ వేయాలి మీద చర్మం మరియు జుట్టు పోషణకు చాలా బాగా సహాయపడుతుంది సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ పరిమాణాన్ని తగ్గించి హెయిర్ ఫాలికల్ కణాల విచ్ఛిన్నం లేకుండా జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది మనం వేసిన నాలుగు ఇంగ్రీడియంట్స్ బాగా కలిపితే ఈ విధంగా తెల్లని మిశ్రమం తయారవుతుంది ఈ మిశ్రమాన్ని ఎక్కువగా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక మూడు గంటల తరువాత కుంకుడుకాయలు లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయవచ్చు లేదంటే రాత్రి సమయంలో జుట్టుకు పట్టించి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది ఈ విధానాన్ని వారంలో రెండుసార్లు ఫాలో చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య అన్నీ తొలగిపోయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అవ్వండి ఇటువంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి